దైవశక్తి అనే కార్యక్రమం ద్వారా ఉన్నతమైన దేవుని సంగతులను పరిశుద్ధ గ్రంథం నుండి నేర్చుకోవడానికి ఆసక్తి కలిగి ఉన్నటువంటి నా ప్రియ సహోదరులైన మీ అందరికీ సోదరీమణులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను. ప్రియులారా, ప్రపంచ నలుమూలల దేవుని వాక్యము విస్తరిస్తోంది. ముందుగా దేవుడు ప్రవక్తల చేత పలికించినట్టుగా మహాసామ్రాజ్యాలను నేలమట్టం చేసినటువంటి క్రీస్తు సామ్రాజ్యం విశ్వవ్యాప్తం అవుతోంది. ప్రపంచంలో ఎక్కడ చూచినా, ఏ మూలకు వెళ్ళినా దేవుని వాక్యపు శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే దేవుని వాక్యపు ముసుగులో కూడా చాలామంది అక్రమాలకు పాల్పడుతున్నారు, దేవుని వాక్యమును అతిక్రమిస్తున్నారు, దేవుని నామమునకు అవమానమును తెస్తున్నారు. అటువంటి వారు కూడా ఈరోజు ప్రపంచ నలుమూలలో ఉన్నారు. దేవుని వాక్యము ఎక్కడ విస్తరిస్తున్నదో అక్కడ సాతాను కూడా మనుషులను మాయ చేస్తూ, బోధకులను తన వారినిగా మార్చుకుంటూ, బోధను వక్రీకరించేలా ప్రయత్నం చేస్తున్నాడు. అయితే క్రైస్తవ్యంలో ఎవరైనా ఇటువంటి అబద్ధికులు దొంగలు జ్వరబడినప్పుడు అటువంటి వారికి బుద్ధి చెప్పేది ఎవరు అంటే లోకంలో ఉన్నటువంటి న్యాయం కాదు, దేవుని న్యాయమే, దేవుని చట్టమే. దేవుడు ఎప్పుడూ కూడా పక్షపాతంతో వ్యవహరించలేదు. ఇంకా మాట్లాడితే దేవునిని ఎరుగని వారికంటే దేవునిని ఎరిగిన వారు తప్పు చేస్తే వారికి మరింత శిక్షను దేవుడు రెట్టింపు చేస్తాడు. అందుకే యాకోబు పత్రికలో ఏమని రాయబడిందంటే, బోధకులైన వారు మరి కఠినమైనటువంటి తీర్పును పొందుతారు. దేవుని దగ్గర ఎప్పుడూ కూడా పక్షపాతం ఉండదు. దేవుని వాక్యపు ముసుగులో అన్యాయం చేస్తున్నటువంటి వారిని దేవుడు మరింతగా శిక్షిస్తాడు. ఈ విషయాన్ని ప్రపంచమంతా కూడా తెలుసుకోవాలి. క్రైస్తవ్యంలో లోపాలుంటే మేము పట్టుకుంటామని కొంతమంది అనుకుంటున్నారేమో, లోకంలో ఉన్నటువంటి మీడియా, లోకంలో ఉన్నటువంటి మరికొంతమంది వ్యక్తులు, మతోన్మాదులుగా ఉన్నవారు క్రైస్తవ్యంలో లోపాలను మేము పట్టుకుంటాం, మేము సరిదిద్దుతాం, మేము పోలీసులు వంటి వారు అని వారు ఏమైనా ప్రగల్భాలు పలుకుతున్నారేమో. దేవుని వాక్యమును ఒకవేళ వక్రీకరించి ఎవరైనా తప్పుడు విధానాలలో వెళుతుంటే వారిని శిక్షిస్తుంది, వారిని నిలదీస్తుంది. లోకంలో ఎవరికి తెలియదు, క్రైస్తవ్యంలోనికి జ్వరబడినటువంటి దొంగలను గూర్చి, అబద్ధికులను గూర్చి లోకంలో ఇంకా చాలామందికి తెలియదు. పూర్తిగా బైబిల్ని ఎరిగిన వారికి, పూర్తిగా దేవుని యొక్క సంకల్పమును అనుసరించేవారికి అర్థమవుతుంది ఎంతమంది క్రైస్తవ్యంలో దొంగలుగా ఉన్నారు, అబద్ధికులుగా ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్య భాగాన్ని మనం చూడగలిగితే, చనిపోయి తిరిగి లేచినటువంటి క్రీస్తుయేసు కేవలము రక్షించేవాడు మాత్రమే కాదు, శిక్షించేవాడు కూడా అని మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తును చాలామంది ఏ విధంగా పరిచయం చేసుకున్నారు, కేవలము రక్షకుడు అని పరిచయం చేసుకున్నారు. రక్షకుడు మాత్రమే కాదు, శిక్షించేవాడు కూడా. ఎవరిని? రక్షణ నొందని వారిని, రక్షణ ముసుగులో అఘాయిత్యాలకు, అక్రమాలకు, నేరాలకు పాల్పడుతున్నటువంటి వారిని శిక్షించేవాడు కూడా క్రీస్తు యేసే. లోకంలో ఉన్నటువంటి చట్టాలకు, లోకంలో ఉన్నటువంటి మరే ఇతర వ్యక్తులకు దేవుడు ఈ పనిని అప్పచెప్పలేదు. మరెవరికి అప్పచెప్పాడు?
ఎవరి దగ్గర పెట్టాడు? క్రీస్తు యేసు దగ్గర పెట్టాడు ఆ చట్టాన్ని, ఆ అధికారాన్ని. కనుక క్రీస్తు మార్గములో రక్షణ నొందితే మంచిది. క్రీస్తు మార్గమును అడ్డుపెట్టుకుని అక్రమముగా నడుచుకుంటానంటే మరింత శిక్షకు పాత్రులవుతారు. అటువంటి వారిని దేవుడే విడిచిపెట్టాడు. లోకం దృష్టికి మీరు గొప్పవారుగా చలమణి అవుతున్నా, ఈ చట్టం కళ్ళు కప్పి మీరు చలమణి అవుతున్నా, ఏ ఇతర వ్యక్తులకు మీరు దొరకకపోయినా దేవుని దృష్టి ముందు మాత్రం అబద్ధికులు, వేషధారులు వీరందరూ కూడా దొంగలే, అక్రమకారులే. పరిశుద్ధ గ్రంథంలో ఆ మాటలను ప్రారంభంలో మీరు చూడండి. పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 34వ వాక్యం, శిక్ష విధించేది ఎవరో అక్కడ వ్రాయబడింది చూడండి. పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 34వ వాక్యాన్ని ఈ సందర్భంలో మీరు చూడండి. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచినవాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. యేసుక్రీస్తు కేవలము రక్షించేవాడు, కేవలము మన తరపున విజ్ఞాపనము చేసేవాడు మాత్రమే అనుకోకండి, యేసుక్రీస్తు శిక్షించేవాడు కూడా. శిక్ష విధించువాడు ఎవరు? చనిపోయిన క్రీస్తు యేసే. మృతులలో నుండి తిరిగి లేచి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడైనటువంటి ఆ క్రీస్తు యేసే శిక్ష విధించువాడు. ఈరోజు క్రైస్తవ్యంలో అనేక మంది అబద్ధికులు చొరబడిపోయారు. అప్పుడప్పుడు మీరు వార్తలలో వింటూ ఉంటారు, ఫలానా పాస్టర్ తప్పు చేశాడని, ఫలానా పాస్టర్ అక్రమాలకు పాల్పడ్డాడని, ఫలానా పాస్టర్ మూఢనమ్మకాల వలన ఇదిగో ఇంతమంది అమాయకులు బలైపోయారని. ఇటువంటి వారందరికీ శిక్ష విధించేదెవరు? దేవుడు, దేవుని న్యాయస్థానం. క్రీస్తు యేసు ఇటువంటి వారిని అస్సలు విడిచిపెట్టడు. ఇటువంటి వారికి మరి కఠినమైనటువంటి తీర్పు ఉంటుంది, మరి భయంకరమైనటువంటి శిక్ష ఉంటుంది. ఎందుకంటే వీరు ఏం చేశారు? దేవుని వాక్యాన్ని వక్రీకరించారు, దేవుని వాక్యాన్ని అడ్డుపెట్టుకున్నారు. అటువంటి ఒకనొక సందర్భాన్ని, ఇటీవల వార్తల్లో వచ్చినటువంటి సందర్భాన్ని మీకు నేను పరిచయం చేస్తాను. కెన్యా దేశంలో ఒక పాస్టర్ ఉన్నాడు. కెన్యా దేశంలో అతని పేరు పాల్ మెకెన్జీ ఎన్థెంగే. ఇతడు కెన్యాలో ఉన్నటువంటి ఒకనొక పాస్టర్. ఇతడు ఏం చేశాడంటే, తన దగ్గరకు వస్తున్నటువంటి మనుషులను, విశ్వాసులను, తన్ను వెంబడిస్తున్నటువంటి వారిని, వారికి ఏం చెబుతున్నాడంటే, యేసుక్రీస్తును మీరు కలుసుకోవాలంటే కనుక మరణించేంత వరకు ఉపవాసం చేయండి అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువును మీరు కలుసుకోవాలంటే ఉపవాసం ఉండండి. ఆ ఉపవాసం ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు కాదు, మీకు శక్తి ఉన్నంత వరకు కాదు, మీరు మరణించేంత వరకు చేయండి అంటున్నాడు. స్టార్ అప్ టు ది డెత్, మరణం వరకు ఉపవాసం చేయండి అంటున్నాడు. అతని యొక్క ఈ బోధలను అనుసరించినటువంటి చాలామంది అమాయకులు అతను చెప్పినటువంటి మాటలను బట్టి ఉపవాసం ఉన్నారు, చచ్చిపోయారు. ఉపవాసం ఉండి చచ్చిపోయారు. ఇలా చనిపోతే అతని యొక్క పొలములు వారి యొక్క శవాలను పాతిపెడుతున్నాడు. అలా పాతిపెట్టబడినప్పుడు వారందరూ కూడా ఆత్మలుగా యేసుక్రీస్తు ప్రభువును కలుసుకుంటారు అని వారికి తప్పుడు బోధ చేస్తున్నాడు. ఈ బోధ ఏమైనా పరిశుద్ధ గ్రంథంలో ఉందా? మత్స్యకు ఒక్కటైన ఉదాహరణగా ఇటువంటి బోధ, ఇటువంటి క్రమం పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడైనా ఉందా? ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఈరోజు అనేక మంది దగ్గర బైబిల్ ఉంది. ఒకవేళ లేకపోతే మీకు ఇంటర్నెట్లో కూడా సాఫ్ట్ కాపీలో అవైలబుల్గా ఉంది. గూగుల్ ప్లేస్టోర్లో తెలుగు బైబిల్, ఈవెన్ మన దగ్గర నుండి కూడా, మన తరఫు నుండి కూడా SU టోటల్ తెలుగు బైబిల్ మీకు ఉచితంగా అందుబాటులో ఉంది. మీరు చదవటానికి
వీలుగా ఉంది. ఆయా భాషలలో అనేకమైనటువంటి ప్రజల యొద్దకు బైబిల్ చేరింది. మీరు పరిశీలించండి, ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఎక్కడైనా ఇటువంటి బోధ ఉందా? దేవుడు ఎవరికైనా మీరు ఉపవాసం ఉండి చచ్చిపోండి అని చెప్పాడా? అలా చనిపోతే క్రీస్తు యేసును మీరు కలుసుకుంటారని చెప్పాడా? లేనే లేదు. ఇది పూర్తిగా బైబిల్కు విరుద్ధమైనటువంటి బోధ. అలాగని ఉపవాసం చేయకూడదా? దేవుని ఎడల మనకున్నటువంటి భక్తిని కనుపరుచుకోవటానికి, మనలను మనము తగ్గించుకోవటానికి, దేవునితో మరింత సాన్నిహిత్యాన్ని ఆధ్యాత్మికముగా మనము పొందటానికి ఉపవాసం ఉండాలి. అది ఆరోగ్యవంతమైనటువంటి ఉపవాసం, చనిపోవటానికి చేసేటువంటి ఉపవాసం కాదు. సాధారణంగా మనలో ప్రతి ఒక్కరూ కూడా ఉపవాసం ఎలా చేస్తారు? ఒకరోజు చేస్తారు, ఒకరోజు ఉపవాసం ఉంటారు, వారి శక్తి మేర. కొంతమందికి ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఒక పూట ఉపవాసం చేస్తారు, ఇంకా ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే అసలు ఉపవాసం చేయరు. పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ కూడా ఉపవాసం చేయమని దేవుడు బలవంతం చేయలేదు కదా. రెండవది, చనిపోయేంత వరకు ఉపవాసం ఉండమని ఎక్కడైనా దేవుడు చెప్పాడా? అసలు నీ ఉపవాసం ఉన్నట్టు ఎవరికి తెలియకూడదన్నాడు. నీ ముఖం కడుక్కొని నీవు విచారంగా నీ ముఖాన్ని పెట్టుకోకుండా, నీ ఉపవాసం ఉంటున్నట్టు అందరికీ నీవు చాటింపు వేసుకోకుండా, నీ ముఖం కడుక్కొని నీ దేవునికి మాత్రమే నీ ఉపవాసము తెలిసేటట్టుగా నీ ఉపవాసం చెయ్యి అన్నాడు దేవుడు. ఆ ఉపవాసము ద్వారా దేవుడు కోరుకున్న ఫలితం ఏంటి? మరణం కాదు, నీలో జీవం. నీవు బ్రతకాలి, దేవుని కొరకు ఉన్నతంగా నీవు జీవించాలి, అనేక మందిని దేవుని మార్గంలో నిలబెట్టాలి. అందుకొరకు నీవు ఉపవాసం ఉంటే మంచిది. నిన్ను నీవు తగ్గించుకుంటూ, ఉపవాసం అంటే ఉపవాస సమయంలో నీవు దైవ సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటూ, దేవుని వాక్యాన్ని వింటూ, దేవుని వాక్యాన్ని చదువుతూ నేర్చుకుంటూ, మరింతగా దైవ భక్తిలో ముందుకు వెళ్ళాలి. అది ఉపవాసం యొక్క లక్ష్యం. అంతే తప్ప మరణం కాదు. మరణించేందుకు ఉపవాసం చేయమని దేవుడు చెప్పలేదు, ఎక్కడా చెప్పలేదు. ఏ సందర్భంలోనూ కూడా అటువంటి వారు పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపించరు. మరి ఈ బోధ ఏంటి ఇలా ఉంది? సుమారు 39 నుండి 43 మంది శవాలను ఆ పాస్టర్ యొక్క పొలంలో పోలీసులు కనుగొన్నారు. అతడు ప్రస్తుతానికి అరెస్ట్ చేయబడ్డాడు. అతడు కూడా ప్రస్తుతం నిరాహార దీక్ష చేస్తున్నాడట పోలీస్ స్టేషన్లో. అతనికి విధించినటువంటి ఆ రిమాండ్ పీరియడ్లో అతడు నిరాహార దీక్ష చేస్తున్నాడట. అంటే ఒక పిచ్చి పట్టింది అతనికి, ఒక తప్పుడు బోధలోనికి వెళ్ళిపోయాడు, తప్పుడు విధానంలోనికి వెళ్ళిపోయాడు. అపవాది వాడిని ఆవహించింది. లోకమంతా అనుకుంటుంది కెన్యాలో ఒక పాస్టర్ ఇలా చేశాడంట, బైబిల్లో ఇలా ఉందేమో అని లోకంలో చాలామంది అమాయకులు అనుకుంటారు. ఎందుకంటే బైబిల్ చదవరు. ఫలానా వ్యక్తి పాస్టర్ కనుక పాస్టర్ ఇలా చేశాడంటే బైబిల్లో ఇలా ఉందా, ఉందేమో అని సరిపెట్టుకుని వెళ్ళిపోతారు. నో, మీరు బైబిల్ చదవండి. పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టముగా తెలియచేయబడింది, మీరు ఆరోగ్యవంతంగా ఉండి దేవుని కొరకు బ్రతకండి అని పరిశుద్ధ గ్రంథంలో తెలియచేయబడింది. మీకు ఈ సందర్భంలో కొన్ని మాటలను పరిచయం చేస్తాను పరిశుద్ధ గ్రంథం నుండి. చాలామంది అమాయకులకు తెలియక బైబిల్లో ఇలా ఉందేమో అనుకుంటున్నారు కదా. ఈవెన్ న్యూస్ మీడియా కూడా అలాగే పొరపాటు పడుతుంది కదా. కొన్ని కొన్ని విషయాలలో న్యూస్ మీడియా చాలా చక్కగా పరిశోధన చేస్తుంది. స్టింగ్ ఆపరేషన్, భూతద్దాలు పెట్టి మరీ చూస్తారు విషయాలను, కానీ ఇటువంటి విషయాలలో మాత్రం చూడరు, పరిశీలన చేయరు. బైబిల్లో లేదు, ఇలా లేకపోయినా ఆ అబద్ధ బోధకుడు ఇలా చెప్పాడు అని వారు ప్రకటించరు. ఎందుకంటే వారికి తెలియదు, వారు దీనిని పట్టించుకోరు. అయినప్పటికీ అనేక మంది అమాయకుల యొక్క అభిప్రాయాలను సత్య మార్గంలో నడిపించేందుకు ఈ మాటలను చెప్పవలసినటువంటి అవసరం ఉంది. పరిశుద్ధ గ్రంథంలో ఏముంది? నీవు ఆరోగ్యవంతంగా ఉండి ఆరోగ్యకరమైనటువంటి బోధను అనుసరిస్తూ దేవుని కొరకు ఆరోగ్యకరంగా జీవించు అని మాత్రమే ఉంది. పౌలు గారు తిమోతికి రాసినటువంటి తన మొదటి పత్రికలో తిమోతి అనేటువంటి శిష్యునికి ఆరోగ్యం సరిగా లేకపోతే పౌలు గారు ఉపవాసం ఉండి చచ్చిపోన్నారా, ఏమన్నారో చూద్దాం. పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వాక్యాన్ని చూడండి. పౌలు గారు తిమోతికి రాసిన
మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వాక్యం ఏమంటున్నారు చూడండి, ఒక సజెషన్ ఇస్తున్నారు ఆయన. ఏంటా సజెషన్? ఇక మీదట నీళ్లే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతల కోసరమును ద్రాక్షారసము కొంచెముగా పుచ్చుకొనుము. ఇక మీదట నీళ్లే త్రాగక, నీళ్లతో సరిపెట్టుకోకుండా నీలో ఉన్నటువంటి ఒక కడుపు జబ్బు, అలాగే నీ బలహీనతలు, వీటి నిమిత్తము తరచుగా నీవు ద్రాక్షారసము కూడా పుచ్చుకొనుము అని పౌలు గారు తిమోతికి ఇక్కడ ఒక చక్కని సూచన చేసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించగలం. ఎందుకు ఈ సూచన చేశారు? నీవు ఆరోగ్యవంతంగా ఉండాలి, బలహీనుడుగా కాదు. నీవు దేవుని వాక్యాన్ని ప్రకటించాలంటే నీ శరీరాన్ని కూడా నీవు ఎలా ఉంచుకోవాలి? ఆరోగ్యవంతంగా ఉంచుకోవాలి. అంటే దేవుని ఉద్దేశం ఏంటి ఇక్కడ? శరీరాన్ని పూజించమని, శరీరాన్ని సుఖపెట్టమని కాదు, శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకోమని. ఆరోగ్యవంతంగా శరీరాన్ని ఉంచుకోవడం వేరు, శరీరాన్ని సుఖపెట్టడం వేరు. ఈ రెండింటికి చాలా తేడా ఉంది. శరీరాన్ని సుఖపెట్టడం అంటే శరీరం ఏది కోరుకుంటే అది ఇవ్వడం. శరీరం ఏం కోరుకుంటుంది? జంక్ ఫుడ్ కోరుకుంటుంది. జంక్ ఫుడ్, నూనె పదార్థాలతో చేసినటువంటి ఆహారాన్ని కోరుకుంటుంది, మసాలా ఎక్కువగా ఉన్నటువంటి ఆహారాన్ని కోరుకుంటుంది, నాలుక రుచి, అలాగే ఉప్పు కారం తీపి వీటిని ఎక్కువగా కోరుకుంటుంది, ఈ షడ్రుచులను ఎక్కువగా కోరుకుంటుంది. శరీరం కోరుకున్నట్టుగా నీవు ప్రవర్తిస్తే ఈరోజు వైద్యుడు కూడా, లోక సంబంధమైనటువంటి వైద్యుడు కూడా ఏం చెబుతున్నాడు? గుండెపోటు వచ్చేసిందో అని గుండె పట్టుకొని కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఏం చెబుతాడు? శరీరం కోరుకున్నట్టుగా ఇష్టానుసారంగా కోరిందల్లా ఇచ్చా అంటాడా? కోరిందల్లా ఇచ్చా అంటాడా? నీవు అడ్డుకట్ట వేయాలి అంటాడు. నీ కోరికలకు కళ్ళెం వేయాలి, అడ్డుకట్ట వేయాలి. ఇక నుండి నీవు ఉప్పు తినడం మానే అంటాడు. ఇక నుండి నీవు నూనె పదార్థాలు తినడం మానే అంటాడు. ఎందుకంటే లోపల ఆల్రెడీ నీకు స్టెంట్ పడిందంటాడు. హార్ట్కి స్టెంట్ వేశాను, ఆ నాళాలన్నీ కూడా పూడుకుపోయాయి. రక్తం పలచబడాలంటే లవణాలు తగ్గాలి, రక్తంలో ఉండేటువంటి లవణాల శాతం, సాల్ట్స్ తగ్గాలి అని చెబుతాడు. ఎక్సర్సైజ్ చేయి, వాకింగ్ చేయి. ఉదయం లేవగానే వాకింగ్ చేయడానికి శరీరం ఒప్పుకుంటుందా? కానీ మీరు బలవంతంగా వాకింగ్కి వెళ్తారు, రన్నింగ్ చేస్తారు, ఎక్సర్సైజ్ చేస్తారు. ఎందుకని? ఆరోగ్యవంతంగా ఉంచుకోవటానికి. శరీరం ఆరోగ్యవంతంగా ఉండాలి. శరీరం సుఖవంతంగా కాదు, ఆరోగ్యవంతంగా ఉండాలి. ఆరోగ్యవంతంగా ఉంటే సుఖం ఆటోమేటిక్గా వస్తుంది, కొన్నాళ్ళ పాటు మీరు చక్కగా బ్రతుకుతారు. సుఖవంతంగా ఉంచుకోవాలి. శరీరం కోరుకున్నట్టుగా నేను అన్ని శరీరానికి సమకూర్చి పెట్టాలి, దీనిని దర్జాగా నేను ఒక బద్దకిష్టుగా చేయాలి అని మీరు అనుకుంటే అప్పటికప్పుడు బాగుంటుంది. ఆ తర్వాత రోగం వస్తుంది. రోగం వచ్చిన తర్వాత మందులు మింగలేక, ఇంజక్షన్లు చేయించుకోలేక, ఆపరేషన్లకు వెళ్ళలేక, డబ్బులు కట్టలేక, ఆ బాధలన్నీ పడలేక చాలా ఇబ్బంది పడతారు. రీలారా, పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాటలను మీరు చూస్తే మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. శరీర సంబంధమైనటువంటి చక్కని ఆరోగ్యాన్ని మీరు కలిగి ఉండండి దేవుడు తెలియజేశాడు. దేవుడు తెలియజేశాడు. అంతే తప్ప ఉపవాసాలుండి 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 మరణించేంత వరకు ఉపవాసాలుండి యేసుక్రీస్తు ప్రభువును కలుసుకోమని ఎవరు చెప్పలేదండి. ఎక్కడ అటువంటి బోధ లేదండి. నీవు ఆరోగ్యవంతంగా ఉండి దేవుని కొరకు చక్కగా నీతి మార్గములో నడుచుకో. ఇప్పటి వరకు ఎన్నో ప్రసంగాలను మీరు ఎస్యు టోటల్లీ ఛానల్ ద్వారా యూట్యూబ్లో వింటున్నారు, మా వెబ్సైట్ www.suttotal.com కూడా పొందుపరచబడినటువంటి అంశములను మీరు నేర్చుకుంటున్నారు. ఎక్కడైనా ఇటువంటి బోధ మీకు కనిపించిందా? ఉపవాసం ఉండి చచ్చిపోతే యేసుక్రీస్తు ప్రభువును కలుసుకుంటారని ఉండదు, ఎందుకంటే బైబిల్లో లేదు. అది బైబిల్లో లేనప్పుడు బోధలో ఎలా వచ్చింది? కొంతమంది ఎందుకు అలా బోధిస్తున్నారు? ఇదిగో కెన్యాలో ఉన్నటువంటి పాస్టర్ ఎందుకు అలా బోధించాడు? కొంతమంది చావుకు ఎందుకు కారణమైపోయాడు? అతనికి బైబిల్ అర్థం కాలేదు. అతడు ఒక అబద్ధ బోధకుడు, ఒక తప్పుడు బోధకుడు, ఫాల్స్ ప్రీచర్, ఫాల్స్ ప్రీచర్, ఫాల్స్ పాస్టర్. అర్థమవుతుందా? కనుక బైబిల్లో లేనిటువంటి వాటిని కొంతమంది బోధిస్తున్నారని ప్రపంచమంతా తెలుసుకోవాలి. బైబిల్ను చక్కగా మీరు అర్థం చేసుకుంటే ఆధ్యాత్మిక విషయాలు చక్కగా మీకు బోధపడతాయని కూడా మీరు నేర్చుకోవాలి. అలాగే యేసుక్రీస్తు ప్రభు
మనుషులకు ఆహారాన్ని పెట్టినటువంటి సందర్భాన్ని ఒక దానిని మీకు చూపిస్తాను. దేవుని వాక్యాన్ని వినటానికి ప్రజలు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చారు. వారిని ఉపవాసం ఉంచి ఇంటికి పంపించేస్తే వారు మార్గంలోనే మూర్ఛిల్లిపోతారని యేసు ప్రభు వారికి ఆహారం పెట్టాడండి. ఈ విషయాన్ని బట్టి అయినా మీరు తెలుసుకోవాలి, బైబిల్లో ఎక్కడైనా ఉపవాసం ఉండి చచ్చిపోమనుందా? లేనే లేదు. ఆహారం తీసుకొని బలం పుచ్చుకొని దేవుని వాక్యాన్ని చక్కగా అంగీకరించి నెరవేర్చి అనేకులకు ప్రకటించమని ఉంది. చూడండి, ఈ సందర్భాన్ని కూడా మీకు పరిచయం చేస్తాను. మార్కు సువార్త 8వ అధ్యాయము మొదటి వాక్యం నుండి చూడండి. మార్కు సువార్త 8వ మొదటి వాక్యం నుండి ఈ సందర్భాన్ని మీరు చక్కగా గమనించండి. ఆ దినములలో మరి ఒకసారి బహుజనులు కూడిరాగా వారికి తిననేమీ లేనందున యేసు తన శిష్యులను తన యొద్దకు పిలిచి, జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు, వారికి తిననేమీ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను, నేను వారిని ఉపవాసముతో తమ ఎండ్లకు పంపివేసిన ఎడల మార్గములో మోర్చపోవుదురు, వారిలో కొందరు దూరము నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పాను. ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భాన్ని చూడండి. యేసుప్రభువు వాక్యము విని వెళ్ళిపోతున్నటువంటి మనుషుల యొక్క ఆరోగ్యాన్ని గురించి కూడా ఆలోచన చేస్తున్నారండి. వారు ఎలాగే ఈ ఉపవాసంతో వారు ఇంటికి వెళ్ళిపోతే మార్గంలోనే మూర్ఛిల్లి పడిపోతారు కదా, చనిపోతారని కాదు మూర్ఛిల్లి పడిపోతారని ఆయన ఆలోచన చేస్తున్నారండి. అంటే ప్రభు యొక్క ఆలోచన చూడండి, వారు ఆరోగ్యవంతంగా ఉండాలి, వారు చక్కగా బలంగా ఉండాలి, అందుకే వారికి ఆహారం పెట్టి పంపిద్దాం. చాలామంది దూరం నుండి కూడా వచ్చారు, వెంటనే ఇంటికి వెళ్ళిపోయేటువంటి సౌలభ్యం కొంతమందికి లేదు, వారు దూరం నుండి వచ్చారు. ప్రభు మాటలు వినటానికి వారు వచ్చేటప్పుడు కొంత ఆహారాన్ని తెచ్చుకున్నా అక్కడ వారి ఆహారం అయిపోయింది. ప్రభు మాటలు అలా వింటూనే ఉన్నారు, నేర్చుకుంటూనే ఉన్నారు, ఆధ్యాత్మిక జీవితాన్ని గురించి వారు ఆలోచిస్తూనే ఉన్నారు, ఆధ్యాత్మిక సంగతులు నేర్చుకుంటూ ఆ తన్మయత్వంలో వారు ఉండిపోయారు. 3 రోజులు అయిపోయింది. ఇప్పుడు ప్రభు వారిని ఇంటికి పంపించేస్తే కొంతమంది మార్గంలోనే మూర్ఛిల్లేటువంటి అవకాశం ఉంది. కనుక ప్రభు ఏమంటున్నారు, వీరందరికీ ఆహారాన్ని పెట్టి పుష్కలంగా వీరి కడుపులు నింపి అప్పుడు పంపిద్దామంటున్నారు. ముందుగానే ఆహారం పెడితే అక్కడ కూర్చుని పడుకుంటారు. వారు ముందుగానే ఆహారం పెట్టేశారనుకోండి, అంటే 1వ రోజు 2వ రోజు 3వ రోజు ఫుల్గా ఆహారం పెట్టారనుకోండి వారికి, అంటే శారీర సంబంధమైనటువంటి ఆహారం, క్షయమయ్యేటువంటి ఆహారం, ఇక వారు తినడం నిద్రపోవటం దేవుని వాక్యం వినడమే ఉండదు. ఇక కనుక దేవుని వాక్యాన్ని విన్నారు, చక్కగా వారు ఆలోచన చేశారు, వారి హృదయములను దేవుని వాక్యంతో నింపుకున్నారు, తమ మార్గములను దేవుని మార్గంలో మళ్లించుకున్నారు. ఇప్పుడు వారు ఇంటికి వెళ్ళాలనుకుంటున్నారు. ఇంటికి వెళ్ళేటువంటి పరిస్థితులలో వారు ఖాళీ కడుపులతో ఉన్నారు కనుక మార్గంలో మూర్ఛిల్లేటువంటి అవకాశం ఉంది కనుక ప్రభు వారికి ఆహారం పెడదామంటున్నారు. అప్పుడు శిష్యులు ఏమంటున్నారు చూద్దాం, 4వ వాక్యం. అందుకైన శిష్యులు, ఈ అరణ్య ప్రదేశంలో ఒకడెక్కడి నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలడని ఆయనని అడిగిరి. అసలైతే అరణ్య ప్రదేశం ఎక్కడికి వెళతాం, ఇప్పుడు రెడీమేడ్గా ఎంతమందికి రొట్టెలు ఎలా దొరుకుతాయి, ఆహారం ఎలా దొరుకుతుంది అని ప్రభువుని అడుగుతున్నారు. ఆయన, మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని వారిని అడుగగా వారు 7 అనిరి. కొన్ని ఉన్నాయి, అంటే కొంతమంది ఆహారాన్ని వచ్చేటప్పుడే తమతో పాటు సిద్ధం చేసుకుని తెచ్చుకున్నారు, వారు తినేసారు అయిపోయింది, వారి దగ్గర ఉన్నటువంటి రొట్టెలనేని అడిగితే 7 రొట్టెలని చెబుతున్నారు శిష్యులు. అప్పుడు ఆయన, నేల మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వడ్డించుటకై తన శిష్యులకు ఇచ్చాను, వారు జన సమూహములకు వడ్డించిరి. 7 రొట్టెలను ఆయన ఆశీర్వదించి తన శక్తి చేత దేవుడు అనుగ్రహించినటువంటి సూచక క్రియ, మహత్కార్యము, అద్భుతము చేత ఆయన ఆ 7 రొట్టెలను ఆశీర్వదించి అక్కడ ఉన్నటువంటి జన సమూహములకు వడ్డించమని ఇచ్చారు. కొన్ని చిన్న చేపలు కూడా వారి యొద్దనుండగా ఆయన ఆశీర్వదించి వాటిని కూడా వడ్డించుడని చెప్పాను. వారు భోజనము చేసి, అంటే వచ్చినటువంటి ఆ జన సమూహములంతా కూడా భోజనము చేసి తృప్తి పొందిన మీదట, అర్ధాకలితో కాదు, కొంచెముగా పుచ్చుకుని ఇంటికి వెళ్ళిపోండి అనటం లేదు, తృప్తిగా తినండి, ఎంత తింటారో అంత తినండి, ఫుల్ మీల్స్. మీరు భోజనము చేసి తృప్తి పొందిన మీదట మిగిలిన మొక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. మొక్కలు ఎందుకు వచ్చాయి,
తింటూ 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 ఇంక మధ్యలో ఆపేశారనమాట, ఇంక తినలేక అప్పుడు మొక్కలు వస్తాయి. అంతే కదండి, ఒక రొట్టె తినేస్తారు, రెండో రొట్టె తినేస్తారు, మూడో రొట్టె తినేస్తారు, ఇంకా కొంచెం ఖాళీ ఉంటుంది, నాలుగవ రొట్టె తింటారు కానీ మధ్యలో ఆపేస్తారు, ఇంక ఎక్కదండి అంటారు. అటువంటి పరిస్థితుల్లో ముక్కలు ఏర్పడతాయి. అటువంటి ముక్కలు వారు తిని తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు ఏడు గంపల నిండా ఎత్తరి. భోజనము చేసిన వారు ఇంచుమించు 4,000 మంది, వేల కొలదిగా అక్కడ మనుషులు ఉన్నారు, ఇంచుమించు 4,000 మంది. వారిని పంపివేసిన వెంటనే ఆయన తన శిష్యులతో కూడా దోణి ఎక్కి దల్మనూతా ప్రాంతములకు వచ్చాను. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు దేవుని వాక్యమును ప్రకటిస్తున్నటువంటి సందర్భంలో కూడా శరీరానికి ఆహారాన్ని పెట్టారు. అంతే తప్ప ఉపవాసం ఉండి చచ్చిపోమని ఆయన బోధించలేదు, బైబిల్ ఎక్కడ కూడా మనకు కనిపించదు. మరి ఈ అబద్ధ బోధకులు ఎలా తయారైపోయారు, ఇటువంటి అబద్ధ బోధలు ఈ ప్రపంచంలో ఎలా చోటు చేసుకున్నాయంటే, మనుషులలో అనేక మందిని అపవాది అయిన వాడు, సాతాన్ అయిన వాడు తన వారినిగా మార్చేసుకున్నాడు. ముఖ్యంగా దేవుని వాక్యాన్ని బోధిస్తున్నటువంటి వారిలో అనేక మందిని తన వారినిగా మార్చుకున్నాడు. కనుక ఎప్పుడైనటువంటి న్యూస్ వచ్చినప్పుడు న్యూస్ మీడియా వారు తెలియజేయవలసినటువంటి విషయాలు ఏంటంటే, ఈ సంగతులు బైబిల్లో లేవు కానీ ఈ అబద్ధ బోధకుడు ఈ విధంగా చేస్తున్నాడని ప్రకటించాలి. ఫాల్స్ ప్రీచర్ అని చెప్పాలి, ఫాల్స్ పాస్టర్ అని చెప్పాలి. ఎందుకంటే బైబిల్ ఎక్కడైనా ఉందా? బైబిల్లో ఎక్కడైనా అటువంటి ఆనవాళ్ళు ఉన్నాయా? ఉపవాసం ఉండి చచ్చిపోమని ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా? ఒక్కటి కూడా, మచ్చుకొక్కటి కూడా ఎక్కడా లేదు. ప్రియులారా, ఈ విషయాన్ని చక్కగా మీరు అర్థం చేసుకుంటే దేవుని వాక్యమును మీరు హత్తుకొని జీవించడానికి అవకాశం ఉంటుంది. అలాగే అబద్ధికులను మీరు తొలగించటానికి, అబద్ధికులకు దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించినటువంటి సంగతులలో ఎవరైతే అబద్ధికులుగా ఉంటారో, ఎవరైతే తప్పుడు బోధకులుగా ఉంటారో, అట్టి వారి నుండి మీరు దూరముగా ఉండండి అని కూడా దేవుడు తెలియజేశాడు. అన్ని సూచనలు దేవుడే ఇచ్చాడు. లోకంలో ఉన్నటువంటి మీడియా కానీ, మిగిలినటువంటి వ్యక్తులు ఎవరైనా కానీ తప్పు పట్టడానికి, లేక మేమే తప్పు పట్టాలి అనుకోవటానికి అవకాశం లేకుండా దేవుడే అన్ని విషయాలలో కూడా జాగ్రత్తలను మనుషులకు తెలియజేశాడు. దేవుని వాక్యాన్ని పట్టుకున్న వారిలో కూడా కొంతమంది అబద్ధికులు ఉంటారు, కొంతమంది తప్పుడు బోధకులు ఉంటారు. అటువంటి వారికి మీరు ఏం చేయాలి? సహోదర ప్రేమతో, మీరు పాస్టర్ గారే కదా, ఎటువంటి తప్పుడు బోధ చేసినా పర్వాలేదు అనుకోవటానికి వీలు లేదు. అటువంటి వారికి మీరు దూరంగా వెళ్ళిపోవాలి. రాయబడిన మాటలను మీకు పరిచయం చేస్తాను, ఈ విషయంలో కూడా జాగ్రత్తగా చూడండి. పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము, పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 17వ వాక్యం నుండి చూడండి. 17వ వాక్యం నుండి పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 17వ వాక్యం నుండి, సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మను బతిమాలు కొనుచున్నాను అని పౌలు గారు ఇక్కడ రోమీలకు తెలియజేశారు. మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా, ఇదిగో ఇప్పుడు ఒక వ్యతిరేకమైనటువంటి బోధ చేసినటువంటి కెన్యా పాస్టర్ను గురించి మీకు నేను పరిచయం చేశాను. ఏ ఫాల్స్ పాస్టర్, ఏ ఫాల్స్ ప్రీచర్, వ్యతిరేకముగా చేశాడు. కనుక అటువంటి వారిని ఏం చేయాలి? కెన్యా దేశంలో ఎవరైతే వెంబడిస్తున్నారో అటువంటి వారందరూ కూడా ఏం చేయాలి? అటువంటి వారిని కనిపెట్టి ఉండుడి. ఎక్కడైనా తప్పుడు బోధ చేస్తున్నాడా? కెన్యాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు వీరు, మన ప్రాంతాలలో కూడా ఉన్నారు వీరు, మన చుట్టుప్రక్కల ఉన్నారు వీరు, మన దగ్గరే ఉన్నారు వీరు. అటువంటి వారిని మీరు ఏం చేయాలి? కనిపెట్టి ఉండుడి, కనిపెట్టి ఉండుడి. ఏదైనా చర్చే అంటారు కొంతమంది, ఎవరైనా పాస్టరే, ఏదైనా బోధే. కొంతమందికి ఇటువంటి తప్పుడు ఆలోచనలు ఉంటాయి, బైబిలే కదండి చేత పట్టుకున్నారు అని. ఆ బైబిల్లోనే ఉంది ఒక మాట. ఏంటమ్మాట, ఏంటమ్మాట? మీరు నేర్చుకునేటువంటి బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగు చేయవారిని కనిపెట్టి ఉండుడు, లేకపోతే ప్రాణాలు పోతాయి, ప్రాణాలు పోతాయి. ప్రాణాలు పోయినా ఆ నష్టం చిన్నదే, కానీ ఆత్మను నిత్య నాశనానికి నడిపించుకుంటారు, ఆ నష్టం ఇంకా భయంకరమైనది. ప్రాణాలు ఎప్పుడైనా పోతాయి, ఆయుష్ దగ్గరగానే ప్రాణం పోతుంది, కానీ ఆత్మ నాశనానికి వెళితే అది నిత్య నరకం. ఇటువంటి తప్పుడు బోధలో ఉండి ఉపవాసం ఉండి చచ్చిపోయి వచ్చేసావా? నేనేం చెప్పాను నీకని దేవుడు అడుగుతాడు అక్కడ క్రీస్తు న్యాయపీఠం ముందు వారు నిలబడినప్పుడు.
కనుక అటువంటి తప్పుడు బోధలను మీరు కనిపెట్టి ఉండి అని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను, వారిలో నుండి తొలగిపోవుడి. ఎంత స్పష్టంగా ఉందండి, వారిలో నుండి తొలగిపోవుడి, నిరభ్యంతరంగా అన్డౌటెడ్లీ తొలగిపోవుడి. ఇక సంశయం వద్దు. ఇన్నాళ్ళ నుండి మా పాస్టర్ గారండి, ఇన్నాళ్ళ నుండి మా చర్చ్ అండి, ఇన్నాళ్ళ నుండి మా సహవాసం అండి, ఎందుకు నేను నరకానికి నడిపించేటువంటి సహవాసం ఎందుకు, ఎన్నాళ్ళ నుండి ఉంటే ఎందుకు? నీవు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా అక్రమముగా ఆటంకములను భేదములను కలుగు చేసేటువంటి వారిని నీవు జాగ్రత్తగా కనిపెట్టి చూడాలి. బైబిల్లో లేని బోధ వారు చేస్తూ ఉన్నప్పుడు అటువంటి వారికి మీరు దూరం అయిపోవాలి. చూడండి వ్రాయబడిన మాటలు చూడండి, వారిలో నుండి తొలగిపోవుడి, వారిలో నుండి తొలగిపోవుడి. ఆ సమూహం నుంచి వచ్చేయండి, బయటికి తొలగిపోండి. ఎవరు చెప్పారండి మాట? దేవుడు వ్రాయించిన మాట, పరిశుద్ధాత్మ ప్రేరణతో పౌలు గారు పలికిన మాట. తర్వాత 18వ వాక్యం కూడా, అట్టి వారు మన ప్రభువైన క్రీస్తుకు కాక, వారు క్రీస్తుకు దాసులా? పాస్టర్ 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 అంటున్నారు, కెన్యా పాస్టర్ని. ఫాల్స్ పాస్టర్. దేవునికి అతడికి ఎటువంటి సంబంధం లేదు, క్రీస్తుకు అతనికి ఎటువంటి సంబంధం లేదు, పరిశుద్ధాత్మతో నడిపింపబడేవాడు కాదు అతడు. అట్టి వారు మన ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు. మైండ్లో ఏదో ఆలోచన ఉంది, శరీర సంబంధమైన ఏదో ఆలోచనతో ఈ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు అతడు, బైబిల్లో లేనటువంటి సిద్ధాంతాన్ని. అట్టి వారు తమ కడుపునకే దాసులు, వారు ఇంపైన మాటల వలనను ఇచ్చకముల వలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు. అమాయకులు, చచ్చిపోయిన వాళ్ళందరూ నిష్కపటులు, అమాయకులు, వారిని మోసపుచ్చారు, వారు మోసపోయారు. మోసపోతే నష్టం వారిదే, వారు ఇప్పుడు నష్టపోయారు, చచ్చిపోయి నష్టపోయారు. దేవుని కొరకు బ్రతకడానికి ఇప్పుడు వారికి అవకాశం లేదు, చచ్చిపోయి వెళ్ళిపోయారు, పాతాళానికి వెళ్ళిపోయారు. చూసారా ఎంతమంది ఇటువంటి నిష్కపటుల మరణానికి ఇతడు కారణం అయిపోయాడు. చూస్తారా, ఇతను చావలేదు ఇంకా, వారు చచ్చిపోయారు. ఏమంటాడు అలా అడిగితే, మరి ఇలా అనేక మందిని నేను చంపేయాలి కదా అందుకే బతుకున్నాను అంటాడు, ముందు నీవు చావాలి కదా అంటే. అందుకు ప్రియులారా, ఇటువంటి వారందరూ కూడా తమ కడుపునకే దాసులు. అంటే శరీర సంబంధమైన ఆలోచనలు కలిగిన వారు, ఆత్మ సంబంధమైన ఆలోచనలు కలిగిన వారు ఇప్పుడు కూడా బైబిల్ను తప్పుగా వక్రీకరించరు, వక్రీకరించరు. కేవలం ఈ విషయం మాత్రమే కాదు, ప్రపంచంలో అనేక చోట్ల ఎక్కడైతే క్రీస్తు సువార్త వ్యాప్తి చెందుచున్నదో ఆయా చోట్ల అనేక మందిని అపవాది అయిన వాడు తన వారినిగా మార్చుకుంటున్నాడు, ముఖ్యంగా బోధకులను మార్చుకుంటున్నాడు. అటువంటి తప్పుడు బోధకులను, అటువంటి అబద్ధికులను మీరు కనిపెట్టి చూడాలి. దేవుని వాక్యమును సరిపోల్చుకుంటూ ఒకవేళ వారు తప్పుడు బోధలో ఉన్నప్పుడు వారిలో నుండి మీరు తొలగిపోవాలి, వారు క్రీస్తుకు దాసులు కాదని మీరు తెలుసుకోవాలి. కనుక రక్షించేవాడు క్రీస్తు యేసే, శిక్షించేవాడు కూడా క్రీస్తు యేసే అనేటువంటి విషయాన్ని జ్ఞాపకంలో ఉంచుకోండి. దేవుని వాక్యపు ముసుగులో అక్రమాలకు పాల్పడుతున్న వారిని క్రీస్తే శిక్షిస్తాడు, మరి కఠినముగా శిక్షిస్తాడు. దేవుడు ఎవరిని కూడా విడిచిపెట్టడు. కనుక తప్పుడు ఆలోచనలతో, తప్పుడు భావాలతో, తప్పుడు విధానాలతో వెళుతున్నటువంటి సమూహంలో నుండి వేరై చక్కని రక్షణ మార్గంలో కొనసాగుతారని, క్రీస్తు యేసు మీ కొరకు ఏర్పరిచినటువంటి చక్కని మార్గములు మీ జీవితకాలం అంతయు నడుచుకుంటూ అనేక మందికి ఈ మార్గమును పరిచయం చేస్తారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, మీరు అనుగ్రహించిన జీవము కలిగిన ఈ సందేశము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ప్రపంచం తెలియక అవివేక దశలో అమాయకత్వంతో దొంగ బోధకులు, అబద్ధికులు చేస్తున్నటువంటి బోధలు కూడా బైబిల్లోనివే అనుకుంటూ వారు తప్పుడు ప్రకటనలు జారీ చేస్తున్నారు. అటువంటి తరుణంలో ఈ సందేశాన్ని మీరు లోకానికి అనుగ్రహించి రక్షించేవాడు క్రీస్తు యేసే, శిక్షించేవాడు కూడా క్రీస్తు యేసే అని తెలియజేసి మీ వాక్యమును అడ్డుపెట్టుకొని తప్పుడు విధానాలలో ఉంటున్నటువంటి వారిని ఎవరిని కూడా మీరు విడిచిపెట్టరని పరిశుద్ధ గ్రంథంలో మీరు వ్రాయించిన మాటలను మాకు తెలియజేస్తూ వివరిస్తూ
మనుషుల మనోనేత్రములను తెరచినందుకు మీకు కృతజ్ఞతాస్తుతుల తండ్రి. మేమైతే ఎల్లప్పుడూ నేర్చుకునేటువంటి బోధకు, అంగీకరించినటువంటి బోధకు విధేయులమై మీ మార్గములో చివరి వరకు నడుచుకునే భాగ్యమును దయచేయమని కోరుకుంటూ, అబద్ధ బోధల నుండి, వక్రమైనటువంటి బోధల నుండి తొలగిపోయిన వారై మీ చిత్తానుసారముగా బ్రతికే కృపను మీ బిడ్డలకు దయచేయమని వేడుకుంటూ, మా ప్రార్థన మనవులను మా ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు, మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయ అభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.